హలో యూఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనిస్ట్ అనే సుందరరాం రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సెబీ కొత్త అసెట్ క్లాస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందని చెప్పేసి మార్కెట్లో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఆ ఎసెట్ క్లాస్ గురించి ముఖ్యంగా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారనేది మాకు చెప్తారా ఇది మ్యూచువల్ ఫండ్స్ లాగా ఉండే ఎస్ఎట్ క్లాస్ అండి అంటే ఎస్ఐపి లో కొనుక్కోవచ్చు బట్ మినిమం టికెట్ సైజు పది లక్షలు మినిమం టికెట్ సైజ్ పది లక్షలు అంటే ఇది పిఎంఎస్ కి మ్యూచువల్ ఫండ్స్ కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి మధ్యస్థంగా ఒక అనమాట ఇప్పుడు దాకా మనం మ్యూచువల్ ఫండ్ చూసాం అనుకోండి మంత్లీ వంద రూపాయలు మనం పెట్టుకోవచ్చు అంటే పిఎంఎస్ చూసామనుకోండి కోటి రూపాయలు తక్కువ తీసుకోరు మధ్యస్థంగా ఒకటి ఉండాలి అని చెప్పేసి అండ్ దాన్ని దీని ఇంట్రెడ్యూస్ చేస్తుంది అనమాట బట్ ఇది అండ్ యావరేజ్ ఇండియన్ పర్సన్స్ కి మిడిల్ క్లాస్ యావరేజ్ గా చూసుకున్నప్పుడు దీన్ని చేయగలరా అంటారు అంటే రిటైలర్స్ కోసం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా పిఎంఎస్ అఫర్డబిలిటీ లేని వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది అనమాట చాలా అంటే వీళ్ళ జానరర్ ఎంత ఉండొచ్చు అంటారు వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎంత మంది ఉండొచ్చు బేసికల్ గా ఇండియాలో ఎంటైర్ ఆప్షన్ మార్కెట్ ప్రపంచం మొత్తం ఒక మార్కెట్ గా తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ ట్రేడింగ్ ఇండియా నుంచి వస్తుంది అంటే టూ మచ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు అండ్ అలాంటి రిస్క్ తీసుకునే క్యాలబరీ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ టెన్ లాక్ వర్త్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ లాగా లో పెట్టుకోవడానికి కన్వీనియం ఉన్న వాళ్ళకి కోసం అనమాట అంటే దీంట్లో వాళ్ళు మామూలుగా ట్రెడిషనల్ గా మ్యూచువల్ ఫండ్ హెడ్జింగ్ తప్ప అదర్వైజ్ ఎలా చేయరు దీంట్లో డెరివేటిస్ చేస్తారు డెట్స్ ని ఎలా చేస్తారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ని ఎలా చేస్తారు స్టాక్స్ ని ఎలా చేస్తారు అందుకని ఇది పిఎంఎస్ ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం పెద్దది అనమాట అంటే మినిమం టెన్ లాక్స్ అన్నప్పుడు డెరివేటివ్స్ డెఫినెట్లీ ఎంటర్ అవుతాయి అది అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎస్ఐపి మోడల్ లో తీసుకెళ్దాం అనుకోండి దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం రిస్కీ ప్రొఫైల్స్ ఉన్నోళ్ళు దీంట్లో పెట్టుకుంటారు హై నెట్ వర్త్ ఉండి కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు దీంట్లో ఎస్ఐపి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట బట్ మినిమం టికెట్ సైజ్ అయితే పది లక్షలు అనమాట అది కాబట్టి ఈ కొత్త ఎసక్ క్లాస్ డెఫినెట్ గా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది అండ్ అంటే పిఎంఎస్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫిల్ చేయడం కోసం అలాగే ట్రేడింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వచ్చిందనమాట ఒక రకంగా చెప్పండి ఒక హెడ్జ్ ఫండ్స్ క్వాలిటీస్ తో ఉన్న పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రన్ చేసేదన్నమాట వీటిని మ్యూచువల్ వాళ్ళు రన్ చేస్తారు ఇప్పుడు వరకు అయితే ఆగస్ట్ సిక్స్త్ వరకు వాళ్ళు పేపర్ రిలీజ్ చేశారు దాని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా డిస్కషన్ పెట్టారు పేపర్ని కలహాలు సంప్రదాయాలు చేస్తున్నారు అవన్నీ వర్కౌట్ అయితే మేబీ విత్ ఇన్ టూ మంత్స్ కల్లా ఈ ప్రోడక్ట్ను లాంచ్ చేస్తారు ఈ మధ్య సేబీ చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తుంది అండి చాలా అగ్రెసివ్గా రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ పోతుంది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ లైట్ అని చెప్పేసి ఒకటి డిజైన్ చేశారు ఆల్రెడీ అది అచ్చం ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అండ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ కోసం అనమాట అది సిక్స్ మంత్స్ కోసం రీబ్యాలెన్స్ అవుతాయి మధ్యలో అవ్వవు కదా వాటి కోసం సపరేట్ కంపెనీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మన సపరేటు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ ఈ కొత్త క్లాస్ తోటి సపరేట్ దీనికి సెపరేట్ గా బ్రాండింగ్ కూడా వాళ్ళు టైర్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇంకా ప్రస్తుతానికైతే రూల్స్ ఫ్రేమింగ్ లో ఉన్నారు ఎగ్జాక్ట్ రూల్స్ అని ఫ్రేమింగ్ అయిపోయిన తర్వాత మనకు అర్థం అవుతుంది అనమాట అంటే దీంట్లో మన ఈ ప్రత్యేకత ఏంటంటే యూనివర్స్ ఈటిఎఫ్ కూడా టార్ట్ చేస్తున్నారు యూనివర్స్ ఈఎఫ్ అంటే మామూలుగా అయితే మనం ఏదైనా పడిద్ది అంటే షార్ట్ కొట్టాలి కదా ఇక్కడ అవసరం లేదు మార్కెట్ పడిద్ది అని కూడా మనం కొనుక్కోవచ్చు వాటిని యూనివర్సిటీఎఫ్ అంటారు అనమాట అట్లా కూడా మన అంటే ఈ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ మొత్తం కలిపి ఈ ప్యాక్ లో వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట ఓవరాల్ దీని నెంబర్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఫండ్స్ అని తీసుకుంటామని నో అందరికీ కాదు కొత్త కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వటం ఆల్రెడీ పదివేల కోట్లు అబౌ మెయింటైన్ చేసి ఇస్తున్నారు ఇనిషియల్ గా అండ్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది రిపోర్ట్ లో వచ్చి ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సింగిల్ బెడ్రూమ్ వాళ్ళు ఇప్పుడు ఫోర్ బెడ్రూమ్స్ ఫైవ్ బెడ్రూమ్స్ కూడా ఈజీ కొనేస్తున్నారు అందుకని మ్యూచువల్ ఫండ్స్ అంటే వంద రూపాయలు రెండు వేలు కండి మంత్లీ నలభై వేల కోట్లు వస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కొంచెం రిస్క్ ఉండి హై నెట్వర్క్ ఉన్నోళ్ళు ఎక్కువ డబ్బు కావాల్సిన వాళ్ళు హై రివార్డ్ వచ్చే ఫండ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఇది సరిపోతుంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండ్ ఇంకా కామన్ డౌట్ ఇందులో లంసం లాంటి అమౌంట్స్ ఉంటాయి అంటారా ఒక కోటి రూపాయలు డైరెక్ట్ కోటి రూపాయలు పెట్టా ఎలా చేస్తారు బోత్ బోత్ ఫార్మెట్లా చేస్తారు ఎందుకంటే ఇండియాలో పీఎంఎస్ సర్వీస్ ఇయర్లీ యావరేజ్ థర్టీ పర్సెంట్ గ్రోత్ ఉన్నప్పుడు ఇది పీఎంఎస్ తో పోల్చుకుంటే చిన్న సైజే కదా డెఫినెట్ గా గ్రో ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ లాగా మరీ కన్జర్వేటివ్ కాకుండా పీఎంఎస్ లాగా పెద్ద సైజ్ కాకుండా మధ్యస్థంగా ఉండే వాళ్ళ కోసం ఇది సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ అప్లికేబుల్ అవుతాయి సార్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లు గానీ లేకపోతే అదర్ థింగ్స్ డెఫినెట్ గా అన్ని ఉంటాయి మ్యూచువల్ ఫండ్ల క్వాలిటీస్ అనేది దీంట్లో ఉంటాయి సైజ్ పెద్దది కి ఎక్కువ అలా చేస్తారు అంతే అంటే ఇప్పటిదాకా దాకా మ్యూచువల్ ఫండ్స్ కోసం ఆప్షన్ ట్రేడింగ్ చేయవు కదా వీళ్ళు చేస్తారనమాట ఇక్కడ నుంచి లక్ష్యం హెడ్జింగ్ కోసం చేస్తారు వీళ్ళు అలా కాదు ఈవెన్ స్పెక్యులేషన్ కోసం కూడా చేస్తుంటారు అనమాట కాబట్టి పిఎంఎస్ క్వాలిటీస్ బట్ మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తే ఎలా ఉంటది అనేది ఈ ఎస్ఎక్ట్ సింపుల్ చెప్పాలంటే అండ్ ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తారు ఎవరికి కావాలంటే లంచం కొనుక్కోవచ్చు యాజ్ వెల్స్ ఎస్ఐపీ లో కొనుక్కోవచ్చు అనమాట ఫెసిలిటీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్తో కొంటే అగ్రెసివ్ అనమాట ఇది అంటే కరెంట్లీ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు కొన్ని కొన్ని రూల్ చేస్తా మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఫండ్స్ అనేది ఇప్పుడు ఇలాంటి నెంబర్ లో ఎటువంటి ఫండ్స్ ఎటువంటి దీన్ని రూల్ చేసే ఛాన్స్ ఇండియాలో ఫార్టీ ఏఎంసీ కంపెనీస్ రన్ అవుతున్నాయి అండి అందులో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ దాకా చాలా పాతవే ఓల్డ్ క్యాలబర్ ఉన్నాయి అనమాట అవన్నీ దీంట్లోకి రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్ లైట్ ఏమో అచ్చం ప్యాసు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం అది అది కూడా రెడీ అవుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా మనం అచ్చం ఈ ప్యాస్ ఇన్వెస్ట్మెంట్ కోసం సపరేట్ గా ఈటీఆ సిస్ ఫండ్స్ రన్ చేసే ఎయిమ్స్ కంపెనీ చూడబోతున్నాం అలాగే ఇప్పుడు ఇప్పుడు కొత్త ఎసెట్ క్లాస్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఇది కూడా రన్ చేసే కంపెనీస్ మనం చూడబోతున్నాం కాబట్టి ఇక ముందు రోజుల్లో ఏంటంటే పాసివ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంతా ఒక బ్యాచ్ మ్యూచువల్ ఫండ్స్ కోసం ఒకటి సపరేట్గా ఈ కొత్త ఎసెట్ క్లాస్ తోటి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అంటే పిఎంఎస్ ఎట్లాగూ ఉంది పెద్దవాళ్ళ కోసం అది అవి కాకుండా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ పెద్దవాళ్ళకి ఇంకా అది ఆల్మోస్ట్ రెండు కోట్లని అబ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే ఒక్కొక్క ఆడియన్స్ సైజ్కి ఒక్కొక్కటి తగ్గట్టు అనమాట రిస్క్ ప్రొఫైల్ గోల్ వైజ్ చూసుకొని అఫర్డబిలిటీ ఉందంటే మనం పెట్టుకోవచ్చు దాంట్లో వండర్ఫుల్ సార్ సో నీకు హైయర్ రిటర్న్స్ రావాలి కొంచెం రిస్క్ టాలరేట్ చేస్తాను అనుకున్నప్పుడు అండ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఎస్ఐపీ యాజ్ వెల్ ఆస్ పెట్టాలి పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ ఎస్ఎట్ క్లాస్ డెఫినెట్గా ఈజీ అవుతుంది డెఫినెట్గా ఆఫ్ ది గుడ్ ఇన్నోవేటివ్ పండ్ అండి కాకపోతే ఇంకా రూల్స్ అన్నీ ఫ్రేమింగ్లోనే ఉన్నాయి మనకి డిస్కషన్ పేపర్ ఆగస్టు సిక్స్త్ కల్లా అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో మనకి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు లాంచ్ చేస్తారు ఇవన్నీ కూడా అండ్ మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు సేషన్ విత్ ఇన్ వన్ మంత్ మిరా ఎసెట్ లాంచ్ చేశారు మళ్ళీ సెకండ్ ఫండ్ ఆల్రెడీ వస్తుంది గ్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఆల్రెడీ మార్కెట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి అవును లాంచ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎస్ఎన్పి వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఎంటర్నీ ఎయిమ్స్ కంపెనీస్ కూడా లాంచ్ చేస్తున్నారు ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు తీసుకోవడానికి ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ మన ఫస్ట్ డిఫెన్స్ ఫండ్ వచ్చింది అండ్ ఇప్పుడు రెండో ఫండ్ కూడా రెడీ చేస్తుంది గ్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు మళ్ళీ అంటే వీళ్ళంతా రెడీగా ఉన్నారు అంటే ఆడియన్స్ నుంచి బాగా రెస్పాండ్ ఉంది వాటి నుంచి ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది వాటి నుంచి సో అంటే ఈ యొక్క అప్రోచ్ కానీ లేకపోతే వాళ్ళు వెయిట్ చేసే ఈ అగ్రెసివ్ పీరియడ్ లో కానీ వాళ్ళ లాంచింగ్ ఉంది కదా సార్ ఇన్ కేస్ ఆ లాంచ్ లేట్ అయినా సేమ్ ప్రియారిటీ ఉంటుందంటారా డెఫినెట్ గా ఉంటుంది ఇది ఎమోషనల్ పెట్టే డిసిషన్ ఏం కాదు కదా ఎవరికైనా ఎక్స్ట్రా రిటర్న్స్ కావాలి కొంచెం అగ్రెసివ్గా ఉన్నాము అఫర్డబిలిటీ మా దగ్గర ఉంది అనుకున్న వాళ్ళు పెట్టుకుంటూ పోతారు మంత్లీ మంత్లా వన్ లాక్ టూ లాక్ ఎస్సీ పెట్టి చాలా మంది ఉన్నారు అలాంటి అఫర్డబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటారు రెండోది డౌన్ ట్రెండ్ మార్కెట్ లో ఏమవుతుంటే మేజర్ డిఫరెన్స్ వస్తుంది అప్పుడు అంటే ఇలాంటి ప్రొడక్ట్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు దాకా మార్కెట్ పెరిగితే నీకు డబ్బు అది లేదు మ్యూచువల్ ఫండ్ లో దీంట్లో ఏంటంటే మార్కెట్ పడ్డా సరే ప్రొటెక్షన్ తీసుకుంటారు కొంచెం ఇన్కమ్ కూడా సంపాదించే ఛాన్స్ ఎక్కువ ఉంది అనమాట దాంట్లో వండర్ఫుల్ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి